హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ షార్మి. రీసెంట్ టైమ్స్లలో మనకి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో మనం చూసిన విషయం ఏమిటి అంటే, బంజారా హిల్స్కి సంబంధించిన ఇన్సిడెంట్కి పోలీస్ హోమ్ గార్డ్ని ఒక మహిళ దాడి చేయడము, అలాగే ఆయన షర్ట్ మొత్తం చింపేసి ఫోన్ పగలగొట్టడం అనే విషయాన్ని చాలా మటుకు ట్రెండింగ్ అయింది ఈ టాపిక్. అసలు ఇలాంటి విషయాలలో అసలు ఎలాంటి కేసులు పెట్టాలి, ఎవరు ఎవరిపైన పెట్టాలి, అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఫుల్ టాపిక్ పైన మాట్లాడడం. ప్రస్తుతం ప్రొడ్యూసర్ నటకుమార్ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీరు కూడా చూసి ఉంటారు న్యూస్లలో ఒక లేడీ వచ్చేసి హోమ్ గార్డ్ షర్ట్ చింపేయడము, ఫోన్ పగల కొట్టేయడము, అంటే రాంగ్ రూట్లో వచ్చింది అమ్మాయి, కానీ మొత్తం నిందంతా నేను రాంగ్ రూట్లో వస్తే ఏమైంది, అంతమంది వస్తున్నారు మీకు వాళ్ళందరూ కనిపించట్లేరా, నేనే కనిపిస్తా, ఉల్టా ప్రశ్నలు వేయడము, అండ్ అలాగే హోమ్ గార్డ్ పైన దాడి చేయడం వల్ల అమ్మాయి పైన కేసు అయితే నమోదు చేశారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నామ్మా, అమ్మాయి తప్పు చేయొచ్చు, రాంగ్ రూట్ రావచ్చు, రాంగ్ రూట్ వస్తే దాని కొంత సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ ప్రకారం మనం కేసు పెట్టచ్చు. ఒకవేళ అమ్మాయి కూడా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతే ఆ బండి నెంబర్ ఉంటుంది, బండి నెంబర్ని తీసుకుని మనం కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేయొచ్చు. ప్రొవిజన్స్ ఉన్నాయి. మనం ఆ అమ్మాయి తప్పు చేయలేదు అని నేను అనట్లేదు, చేసి ఉండొచ్చు. అయితే ఆ అమ్మాయి అంత తిట్టే అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉదాహరణ మనం అనుకుందాం, అంటే ఇప్పుడు హోంగార్డ్ గారు ఉన్నారు, ఆయన చాలా చక్కగా మేడం మీరు ఆపండి, మేడం మీరు ఆపండి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను ఆపండి అని, అంటే ఆమె గబగబా ఎందుకు తిడుతుంది? నీ ఉదాహరణకి నేను అమ్మా అంటున్నాను, మీరు నన్ను ఎందుకు తిడతారు కదా? ఎవరమైనా అంటే ఇటు సైడ్ నుంచి ఏదో ఒక డైలాగ్ వచ్చింది, అటు సైడ్ నుంచి ఆ అమ్మాయికి ఇబ్బందికరమైన డైలాగ్ కొట్టడమో లేకపోతే ఏదో, అంటే కొంతమంది అందరు పోలీసులు నేను అన్ను, కొంతమంది కానిస్టేబుల్స్ పెట్టవే పక్కన ఇష్టం, అంటే ర్యాష్ మాట్లాడడంలో అసభ్యకర లాంగ్వేజ్ వాడతారు. అంటే మాకు డ్రెస్ ఉంది, కానీ డ్రెస్ లేకముందు మన భార్య మన పిల్లలు మన కుటుంబం అని ఒక్కసారి ఆ డ్రెస్ లేకముందు ఆలోచించుకోవాలా? ట్రైనింగ్లో మీకు ఏం చెప్తున్నారు? ప్రజలే దేవుళ్ళు, ప్రజల పబ్లిక్ సర్వెంట్స్ మనం, ఆ పబ్లిక్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి? మీరు కరుడు కట్టిన నేరస్తులకి థర్డ్ డిగ్రీ ఉపయోగించండి, కరుడు కట్టిన వాళ్ళకు ఉపయోగించండి, అంతేగాని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు రాంగ్ రూటు మీరు 1000 కాదు 2000 ఫైన్ వేయండి. మీ మీద ర్యాష్గా ప్రవర్తిస్తే 353 పెట్టాలి. మీ మీద ఎందుకు ర్యాష్గా ప్రవర్తిస్తారు వాళ్ళు? మీరు ఎదురుకుంటా మాట్లాడకపోతే ర్యాష్గా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎందుకంటే ఇది ఎన్నోసార్లు నేను ఉదాహరణకి చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆ అమ్మాయి తప్పే, నేను తప్పుగా వెనకేసుకుని రావట్లేదు, ఆ అమ్మాయిని లేకపోతే ఇంకోటి అమ్మాయి ఒక అలవాటు పడిపోయారు, ఆ అమ్మాయి ఏమైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద మీరు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ మీరు ఏమైనా అనగలుగుతారా? అదే మరి మీకు పెద్ద కారులో వచ్చి ఇన్ఫ్లుయెన్స్డ్ ఒక ఎమ్మెల్యే తాలూకో లేకపోతే ఎంపీ తాలూకో ఉన్న వాళ్ళు మీరు ఏమైనా అనగలుగుతారా? మరి అక్కడ లేని మీ పౌరుషం ఒక చిన్న సామాన్యుల దగ్గర మీకు ఎందుకు వస్తుంది? మీరు అందరికీ ఒకలాగే ప్రవర్తించాలి కదా. రెండోది పబ్లిక్ వాళ్ళు దెబ్బ ఇస్తున్నారు, మేము పబ్లిక్ సర్వెంట్సే కదా, నేను అమ్మాయినో లేకపోతే ఇంకొక నేను 353 అనేది మీరు దుర్వినియోగం చేస్తున్నారు అని అంట. అలాంటప్పుడు ఇమ్మీడియట్లీ కూడా పోలీసు వాళ్ళు కానీ ఐ ఆఫీసర్స్ ఏం చేయాలి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ని ఎంక్వైరీ చేసి మెమో ఇచ్చి అసలు మొత్తం టోటల్ వీడియో ఏంటి, మీరు వీడియో ఒకటి తీస్తున్నారు కానీ అక్కడ జరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ ఏంటి, అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అలాంటివి తీసి దాన్ని ఇమ్మీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాంటివి జరిగాయి. సిపి ఆనంద్ గారు ఇలాగే కేసులు పెడితే ఆయన అవతల వాళ్ళు అసలు ఆ ఎస్ఐ ఎవరు, ఎస్ఈఏ ఎవరు, అసలు ఎవరు జరిగింది, ఏం జరిగింది? రమా రాజేశ్వరి గారు డీసీపీగా ఉన్నప్పుడు, ఆయన సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే మీరేం తప్పు చేసి ఉంటారు? ఉట్టిగా మిమ్మల్ని ఆగి వచ్చి మిమ్మల్ని తిట్టరు కదా, డైరెక్ట్గా వచ్చి మీకు ఎందుకు తిడతారు? చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న అది, ఆలోచన ప్రశ్న, ఆలోచించవలసిన ప్రశ్న అది. వాళ్ళు అడిగింది అదే, మీరు ఆపి అదేదో అంటారు, మీరేదో అంటారు, చిన్న చిన్న ఉంటాయి ఆ ఘర్షణలో. మీరు మామూలుగా ఉన్నా కూడా అవతల రెచ్చిపోతుంటారు, ఒకవేళ మీరు మామూలుగా ఉన్నా మీరు రెచ్చిపోతుంటారు. ఇది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది ఆఫీషర్స్, హైర్ ఆఫీషర్స్ చూసి యాక్షన్ తీసుకున్న కూడా సో మెనీ కేసెస్ ఉన్నాయి.
అంటే నేను రమరాజేశ్వర గారి పేరు ఎందుకు ఎత్తానంటే ఆమె డీసీపీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే సిపి ఆనంద్ గారు సిపిగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎన్నో ఇలాంటివి కూడా సీరియస్గా యాక్షన్ ఆయన డిపార్ట్మెంట్లో తీసుకోలేదు. అలాగే ఈ కూడా ఇప్పుడు ఆ హోంగార్డ్ అన్న అయినా ఏమనకుండా ఆమె ఎందుకు తొడుతుంది, అక్కడ ఏదో ఘర్షణ జరిగి ఉంటుంది. మనం అమ్మాయి అక్కడ అమ్మాయికి తప్పు జరిగింది అనుకోండి, డైరెక్ట్గా మనం కంప్లైంట్ ఇస్తే పోయే కదా, అంత పబ్లిక్గా మనం అందరిని ఆపి ఆ వీడియో తీసి మొత్తం అన్నింటికి వచ్చే విధంగా మనం ఎందుకు చేయాలి సార్? అలాగే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ ఇప్పటికి తన అమ్మాయిని ఎంక్వైరీకి పిలవలేదు. అండ్ అలాగే అక్కడ అమ్మాయి వాదన ఏమిటి అంటే, ఇంతమంది వెళ్తున్నారు రాంగ్ రూట్లో, నేను మీకు ఒక్కదాన్నే దొరికానా, అంటే నేను ఇప్పుడు కనిపించాను అమ్మాయిని కాబట్టి, అంటే అమ్మాయి మాట్లాడిన సంభాషణ చెప్తున్నాను సార్, అమ్మాయిని కాబట్టి మీరు ఆపారు అన్నట్టుగా అమ్మాయి విక్టిమ్ కార్డ్ లాగా, అంటే నన్నే ఎందుకు ఆపారు, మిగతా వాళ్ళందరూ మీకు కనిపించట్లేరు అని అడుగుతుంది సార్. అంటే వాళ్ళందరినీ ఆపడానికి నాలుగు చేయలు లేవు కాబట్టి ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈమె ఆపి ఉంటాడు. ఎందుకంటే నేను ఉన్న ఫ్రాంక్ చెప్తున్నాను, ఈమెను ఒక్కడే ఆపి ఉంటాడు. ఆమె ఆపి ఉంటే ఆమె కోపం ఏంటంటే అంతమంది వెళ్ళిపోతున్నారు రాంగ్ రూట్లో, నాకు అర్జెన్సీ ఉంది, నాకు ఎందుకు లేదు అనేది ఒక ఆలోచన ఉండొచ్చు. ఈయన ఏదైనా ర్యాష్గా మాట్లాడి ఉండొచ్చు, అక్కడ మాట పెరిగి ఉండొచ్చు. అలా కాకుండా అమ్మ అని అంటే, అమ్మ అంటే నీ అమ్మ అనే సంస్కృతి అయితే మనం ఇంకా మనకి హిందుత్వంలో లేదు, మన హిందూ సమాజంలో ఇంకా ఇండియాలో ఇంకా రాలేదు. కనుక ఉత్తరకాశ మాట బట్టి ఉత్తరకాశ కూడా మాట ఉంటుంది, అది మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరమైనా సరే, నెటిజన్స్ ఎవరమైనా, మనం ఇష్టం వచ్చినట్టు కింద కామెంట్స్ పెట్టడం కాదు. ఒక అమ్మాయి తప్పు చేస్తే కాదు, ఆ అబ్బాయి కూడా ఈయన ఎవరున్నారు, ఈయనేంటి, ఈయన ఏదైనా అని ఉంటే అమ్మాయి అని ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏదైనా ఉంటే ఈ అబ్బాయి అని ఉంటాడు కదా. ఈ రెండు వైపులు మీరు ఎందుకు ఆలోచించరు? రెండు వైపులు ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి తిట్టింది, ఈయన ఆపాడు, ఆపినందుకు ఎందుకు తిట్టింది? ఇప్పుడు అద్దం పగల కొట్టడానికి వచ్చి ఉంటాడు, లేకపోతే ఏదో రాయేసి ఉంటాడు, లేకపోతే మనిషిని గట్టిగా ఆపి ఉంటాడు. మామూలుగా ఆపితే, సామాన్యంగా ఆపితే అమ్మాయి డైరెక్ట్గా వచ్చి ఇష్టం వచ్చేట్టు తిట్టే ఆడవాళ్ళైతే ఇంకా నాకు తెలుసులేదు సార్. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, అంటే మా ఇప్పుడు 353 కేసు ఏదైతే ఉందో మన మీద, ఎవరైతే మనం ఇట్లా కేసెస్ ఏవైతే మా అమ్మ ఇటు ఎవరైతే పర్సన్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళపైన పెట్టడానికి ఉంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ పోలీసుల వాళ్ళ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఏమైనా అసభ్యకరంగా మాట్లాడితే పోలీసుల పైన ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు ఒక సామాన్యుడు, నాలాంటి సామాన్యులు పెట్టగలుగుతారా సార్ కేసు? సెక్షన్ 200 కింద ప్రైవేట్ కంప్లైంట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళు తప్పు జరిగింది మొత్తం టోటల్ ప్రూఫ్స్ అన్ని తీసి ఇలా జరిగింది నా మీద కేసు పెట్టారని హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. హైకోర్టుకి స్క్వేర్స్ పిటిషన్ వేయొచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చి చూసుకొని రావచ్చు. వాళ్ళు కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి, 41 CRPS నోటీస్ ఇవ్వాలి. 41 CRPS నోటీస్ ఇచ్చిన తర్వాత మన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ టైం అప్పుడే ఆన్ ద స్పాట్ అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి రిమాండ్ చేయొచ్చు. రిమాండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్గా వాళ్ళు 2 రోజుల తర్వాత బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇవ్వచ్చు జడ్జి గారు, అంటే అక్కడ కాంటినెన్స్ బట్టి ఎంత జరిగింది, ఏం జరిగింది, అక్కడ ప్రూఫ్స్ ఏమైనా అవైడ్ చేశారా లేకపోతే క్రియేట్ చేశారా, ఇవన్నీ చూసుకొని జడ్జి గారు ఆర్డర్స్ పాస్ చేస్తారు. కానీ ఏదైనా నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి మన స్క్వాష్ పిటిషన్ వేసుకొని 41 CRPS మన స్టేట్మెంట్ ఇస్తూ మనం స్క్వాష్ పిటిషన్ వేయొచ్చు. వాళ్ళ మీద కూడా మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం రేపు కేసు ప్రూవ్ అవ్వలేదు అనుకోండి, లేకపోతే ప్రూఫ్స్ లేకుండా కానీ ఏమైనా జరుగుండి, లేకపోతే అక్కడ మనం ఏమైనా వీడియోలు కానీ ఇంకా మనం అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఏమైనా ఉండగలిగితే మనం అలాగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ యాక్షన్ తీసుకునే ముందు ఆయన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఎవరు, అప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సపోర్ట్ చేయడు, ఈ ఐర్ ఆఫీసర్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే తప్పు జరిగిందంటే ఆయన ఆలోచించుకోవాలి. అందుకే అంటారు పోలీసు వాళ్ళని, హోంగార్డులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆలోచించండి, మీరు ఇప్పుడు చేసిన తప్పుకి మీ భార్య పిల్లలు అందరూ కూడా బాధపడతారు. మీరు చేస్తున్న రోడ్డు మీద మీ కష్టాన్ని మీరు కష్టంగా చూడండి, అంతే తప్ప ర్యాష్గా చేసడం వల్ల మీకు రేపు ఉదయం వాళ్ళతో అవతరాలు కూడా పబ్లిక్ కూడా రివర్స్ అయితే, ఆ పబ్లిక్ ఒక కేసు పెడితే మీరు బాగానే ఉంటారు, మీ ఫ్యామిలీ మీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడతారు. మీకు వచ్చే జీతం ఎంత, మీకు వచ్చే కష్టం ఎంత, అందరూ అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు. కనుక అది అందరినీ కూడా ఆలోచించుకోమంటున్నాను. ఇస్తే మనం డ్రెస్ లేనప్పుడు మనం కూడా మన ఫ్యామిలీ, మనం కూడా మన చెల్లి, మన కూతురు, మన అక్క అన్నీ మనం చూసుకోవాలా. అవతల వాసి కూడా మన బిడ్డ ఉంది, ఏ ఓకే ఓవర్గా మాట్లాడింది, మనం తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించవచ్చు, మాట్లాడవచ్చు. తప్పు జరిగితే కొన్ని తప్పులు జరిగేటప్పుడు కూర్చోవచ్చు, చేయొచ్చు. అది కూడా జరగకపోతే ఇంకా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తే 100% 353 తీసుకొని మనం చేయొచ్చు సార్. ఫైనల్గా ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఏమంటున్నారంటే, అంటే వాళ్ళు పోలీసులు కాబట్టి మీరు అంతవరకు షెట్టు చింపేసి ఫోన్ పగలగొట్టే అంతవరకు వెళ్ళకుంటే బాగుండేది అని చెప్పేసి అమ్మాయి పైనే చాలా మట్టుకి నెగిటివిటీ అనేది వస్తుంది సార్ దీనిపైన.
ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, తెలియకుండా ఇప్పుడు అంత బట్టల కొట్టి స్పూన్ పగలు కొట్టే పరిస్థితికి వచ్చిందంటే ఆయనే అసభ్యంగా మాట్లాడాడు, ఆయన ఎంత బాధపడ్డాడు, ఆ అమ్మాయి ఎంత బాధపడ్డాదో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆ అమ్మాయిని ఏ విధంగా అసభ్యంకరంగా మాట్లాడాడేమో, ఏమో కష్టం, ఆమెకు అంత కష్టం వచ్చే మాటలు మాట్లాడాడేమో, అర్జెన్సీ పక్కన పెట్టండి, కష్టం వచ్చి మాట్లాడాడేమో, అది ఎవరికి తెలుసు, మనకు తెలియదు కదా, మీకు తెలియదు నాకు తెలియదు, వీడియోలో మీకు తెలియదు నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయి చేసిన నెటిజన్స్ మన ఇష్టం వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి వైపు కూడా ఆలోచించండి, ఇటు సైడ్ కూడా ఆలోచించండి. అంటే ఏదో ఒకటి గట్టిగా అవ్వకపోతే అంత బట్టలు తీసి బట్టలు ఏదో బట్టలు ఇప్పుకొట్టేసి ఏదో ఉండదు కదా. కనుక ఏదో సంథింగ్ ఇస్ ఇద్దరి మధ్యన ఏదో జరిగింది, ఇద్దరి మధ్యన ఏదో జరిగింది, సంభాషణ అనేది జరిగింది, ఆ సంభాషణలో అమ్మాయికి ఏదో బాధ కనిపించే పని ఏదో జరిగింది. సో చూసారు కదా, ఓవరాల్గా అంటే మహిళ సైడ్ నుంచి ప్రతి ఒక్కరం అమ్మాయిని తిట్టడం జరుగుతుంది, కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటి అనేది ముందస్తుగా తెలుసుకొని ఎవరేమైనా మాట్లాడాలని చెప్పేసి సార్ అయితే కోరుకుంటున్నాను. నిజానికి చాలా మటుకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో అమ్మాయిది మాత్రమే హైలైట్ చేస్తున్నారు, కానీ సార్ అన్న దాంట్లో 100 to 200% కరెక్ట్ ఉందని చెప్తాను నేను కూడా. అక్కడ ఏం జరిగింది అనేది మనకు విజువలైజేషన్ కనిపించట్లేదు. సో ఎప్పుడూ కూడా రెండు సైడ్లు, కాయిన్కి రెండు సైడ్లు చూడాలి అంటారు, ఇప్పుడు కూడా మనం చేయాల్సింది అదే. సో ప్రతిసారి అమ్మాయి ఉందని లేకపోతే అబ్బాయి ఉన్న ఆ ప్లేస్లో పర్టికులర్ పర్సన్స్ అనకుండా ఓవరాల్ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది, అండ్ అలాగే మనం మన రైట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.